అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సిపిఐఎంఎల్ ప్రజాపందా, పిసిసి సిపిఐఎంఎల్, సిపిఐఎంఎల్ రివల్యూషనరీ ఇనిషియేటివ్ అనేటువంటి మూడు పార్టీలు, ఇంతకుముందే ఠాగూర్ గారు చెప్పినట్టుగా గత 15 నెలలుగా వివిధ రాజకీయ అంశాలు, సిద్ధాంత విషయాల మీద అనేక దఫాలుగా చర్చలు జరిపి ఒక అంగీకారానికి వచ్చి ఒక ఉమ్మడి కార్యక్రమము, నిబంధనావళి, అదేవిధంగా రాజకీయ తీర్మానాన్ని ఆమోదించుకొని వేరువేరు పార్టీలుగా కాకుండా ఒకే పార్టీగా మనం ఉండాలని చెప్పి మూడు పార్టీలు ఒకే పార్టీగా ఏర్పడాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. దానికి సిపిఐఎంఎల్ మాస్ లైన్ అనేటువంటి పేరుని ఖరారు చేసి ఆ సిపిఐఎంఎల్ మాస్ లైన్ యూనిటీ మహాసభ, ఐక్యతా మహాసభని 2024 March 3, 4, 5 తేదీల్లో ఉద్యమాలకి నిలయంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కేంద్రంలో జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. దీంట్లో ఈ మహాసభ యొక్క నినాదం భారత కమ్యూనిస్టు విప్లవకారులందరం ఒకటవుదాం అనేది ఒక నినాదం. అదేవిధంగానే దేశంలో అన్ని వ్యవస్థల్ని, అన్ని ప్రజాస్వామిక వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ ఫ్యాసిజానికి పరుగులు తీస్తున్నటువంటి, ఫ్యాసిజాన్ని తీసుకొస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తుల్ని ఓడించండి, ఆ శక్తులకి ఈ దేశ పరిపాలనలో అవకాశం లేకుండా చేయండి, దానికోసం ఐక్య ఉద్యమాన్ని పార్లమెంటరీ ప్రతిపక్షము, ఉద్యమాల పక్షము అందరం కలిసి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు కొనసాగిద్దాం అనేటువంటి నినాదంతో ఈ మహాసభలు పూర్తి చేయాలని చెప్పి భావించాం. ఈ మహాసభలకి 16 రాష్ట్రాల నుంచి ఎన్నికైనటువంటి 300 మంది ప్రతినిధులు హాజరవుతారు. అదేవిధంగానే జర్మనీ ఎమ్మెల్పిడి అనేటువంటి పార్టీ, అక్కడ ఎమ్మెల్ పార్టీ జర్మనీ ఎమ్మెల్పిడి, అదేవిధంగా నేపాల్ నుంచి ఇంకా ఇతర కొన్ని దేశాల నుంచి డెలిగేషన్ హాజరవుతారు. అట్లాగే మన దేశంలో ఉన్నటువంటి ఒక 7 సోదర పార్టీని కూడా ఈ మహాసభకి సౌహార్ద ప్రతినిధులుగా ఆహ్వానించాం. కొంతమంది మేధావి వ్యక్తులుగా ఉన్నటువంటి మేధావుని కూడా ఆహ్వానించడం, వాళ్ళందరూ హాజరవుతారు. కాబట్టి ఈ మహాసభలకి, బహిరంగ సభకి ముందు ఎస్ఆర్ఎన్ బీజేనర్ కాలేజీ నుంచి దాదాపు 30,000 మంది తోటి ప్రదర్శన నిర్వహించి పెవిలియన్ గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. ఆ పెవిలియన్ గ్రౌండ్కు అమరులైనటువంటి మా కామ్రేడ్స్ రాయల సుభాష్ చంద్రబోస్, ఆయనే రవెన్న అంటాం పార్టీలో, ఆ రవెన్న, అదేవిధంగా సంతోష్ రాణా ఒకప్పుడు బెంగాల్లో ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు, పిసిసి సిపిఐఎంఎల్ కార్యదర్శిగా పనిచేశాడు, వెటరన్ లీడర్, ఈ ఇద్దరి పేరుతోటి బహిరంగ సభ స్థలానికి నామకరణం చేశాం. అందులో బహిరంగ సభ జరుగుతుంది. అట్లాగే భక్త రామదాస్ కళాక్షేత్రంలో దానికి కామ్రేడ్ డివి కృష్ణ అని సిపిఎంఎల్ ప్రజాపందా కార్యదర్శిగా చేసి అమరుడయ్యాడు. అదేవిధంగా భాస్కర్ నంది అని పిసిసి సిపిఎంఎల్ సిద్ధాంత లీడరు, కార్యదర్శిగా పనిచేశారు. అట్లాగే కామ్రేడ్ శర్మిష్ట సిపిఐఎంఎల్ ఆర్ఐ పొలిట్ బ్యూరో సభ్యురాలు, కోవిడ్ కాలంలో మరణించింది. అట్లాగే ఆమె బెంగాల్కు చెందిన ఆమె. అదేవిధంగానే ఒరిస్సాకు చెందినటువంటి శివరాము, ఆ ఒరిస్సా కార్యదర్శి, ఆయన కూడా కోవిడ్తో చనిపోయాడు. వాళ్ళ పేరుతో మహాసభ హాళ్ళు వాళ్ళ పేర్లతో పిట్టం భక్త రామదాస్ కళాక్షేత్రంలో మహాసభ 2 రోజులు జరుగుతుంది. ఈ మహాసభలో ఈ రాజకీయ తీర్మానాలు ఆమోదించుకోవడంతో పాటు కొత్త కేంద్ర కమిటీని కూడా ఎంచుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకే పార్టీగా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమ నిర్మాణానికి, విప్లవోద్యమ నిర్మాణానికి, ఫ్యాసిస్టు వ్యతిరేక నిర్మాణానికి మేమందరం ఐక్యంగా కృషి చేసి విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషి చేయడానికి
ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలు జరిగేటువంటి సందర్భంలో ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మతాన్ని రాజకీయానికి వాడుకొని, రాముణ్ణి కూడా రాజకీయానికి వాడుకొని, ఇవాళ మతం పేరుతోని రాముడి పేరుతోని అధికారం పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నది. భారత రాజ్యాంగం యొక్క లౌకిక ప్రజాస్వామిక విలువలన్నింటినీ ధ్వంసం చేస్తూ బహుళత్వ సంస్కృతులకి నిలయమైనటువంటి భారతదేశం యొక్క బహుళత్వాన్ని కూడా విధ్వంసం చేస్తూ ఓ మతరాజ్యాన్ని నిర్మించడానికి అది పూనుకొని ఇలా మైనార్టీల మీద దాడి చేస్తుంది, కమ్యూనిస్టుల మీద దాడి చేస్తుంది, ప్రజాస్వామికవాదుల మీద దాడి చేస్తుంది, మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళని ఊపాకేసుల కింద జైళ్లలో పెడుతుంది. అదేవిధంగా ప్రతిపక్ష మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.